So where will be your reception center? Sir. మన జిల్లాలో ఇప్పటివరకు 176 కేసుల దాకా నమోదు అవడం జరిగింది. ఆ 176 లో 11 కేసులు వచ్చేసి అజ్మీర్ అంటే రాజస్థానికి వెళ్ళి వచ్చినండి వారు వీళ్ళు. సో ఎపిడెమియోలాజికల్ గా గాని కంటైన్మెంట్ జోన్స్ పరంగా గాని అది చిత్తూరు జిల్లా లెక్కలోకి రాదు. కానీ పాజిటివ్ సిక్ డిటెక్ట్ చేయడం జరిగింది. మనకు ఒక 10 రోజులుగా మీరు చూసినట్లయితే కోయంబేడు రిటర్న్స్ గాని కోయంబేడు నుంచి వచ్చిండే వారి ప్రైమరీ కాంటాక్ట్స్ గాని చాలా ఎక్కువ మనకు రావడం జరిగింది. దాదాపు ఒక 10 రోజులుగా మనకు 82 80 ఆ స్థాయిలో ఉండేటి ఈ రోజు 165కి చేరుకోవడం జరిగింది. దీనివల్ల కొంచెం కంటైన్మెంట్ జోన్స్ రెడ్ జోన్స్ ఇవన్నీ కూడా పెరిగినా కూడా కోయంబేడు కేసుల్లో తాకిడి తగ్గింది. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే 17 తారీఖు నుంచి రిస్ట్రిక్షన్స్ ఒకవేళ ఈజ్ డౌన్ అయితే మనకు చిత్తూరులో నోటిఫైడ్ బార్డర్ అంటే కర్ణాటక ఆంధ్ర బార్డర్ కింద గండరాజపల్లి చెక్ పోస్ట్, తర్వాత ఎన్ఆర్పేట చెక్ పోస్ట్ వచ్చేసి మనకు చిత్తూరు మండలం గుడిపాల మండలంలో ఉంది. అలా కాకుండా కొన్ని మైనర్ రూట్స్ కూడా ఉన్నాయి. గుడియాత్తం రూట్, తర్వాత మనకు చీకులు బయలు, ఇలా కూడా కొన్ని మైనర్ రూట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైనా మన జిల్లా వాళ్ళు ఒకవేళ ఈ రూట్స్ నుంచి వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకొని వాళ్ళని చెకింగ్ చేయించేసి వారిని ఒకవేళ పరిస్థితిని బట్టి అసెస్మెంట్ చేసుకొని అవసరమైతే డిశ్చార్జ్ చేస్తాము, లేకపోతే వాళ్ళని కంపల్సరీ క్వారంటైన్ పీరియడ్లో ఉంచడానికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ వారు అడగడం జరిగింది. ఏమంటే మీరు ఈ టైంలో పెడితే మాకు కష్టమవుతుంది, ఎవరు రారు, పబ్లిక్ రారు, తర్వాత మనకు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ కూడా ఇద్దరు ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక దూరాలోచనతోనే 10 to 5 పెడితే పబ్లిక్ వచ్చినా కూడా కొంచెం స్ప్రెడ్డింగ్ వస్తారు, కాబట్టి ఆ ఉద్దేశంతోనే టైమింగ్ అరేంజ్ చేయడం జరిగిందండి. దీన్ని అందరూ కంప్లై అవ్వాల్సిందిగా కోరుతున్నాము. 17th తర్వాత బహుశా ప్రాబ్లీ కొత్త రెగ్యులేషన్స్ కోసం వెయిట్ చేయాలి. ఓపెన్ చేయాలి కదా, ఇలా ఓపెన్ చేసుకుంటా పోతే ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజులు తప్పదండి. ఈవెన్ చిత్తూరులో కూడా నగరవనం ఉంది, అది కూడా లాక్డౌన్లోనే ఉంది, అది కూడా ఏం ఓపెన్ చేయలేదు. ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ నేనే ప్రమోట్ చేశాను, రారా తిరుగు అన్నాం అనుకోండి, ఎవరైనా పాజిటివ్ వస్తే దాంట్లో ఛాన్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకు జాగ్రత్త ఉండాలి. ఇంకా అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.